साईराम ओम साईश्वराय विग््नहे सत्य देवाय धीमहि तन्न सर्व प्रचोदयात् साईराम साई, साई भंवरगान अंदर की ना हृदयपुर के साईराम చెప్పుకుంటున్నాను మ్మా నేను హైదరాబాదు శివం బుక్ స్టాల్లో వర్క్ చేస్తున్నాను ఈవినింగ్ సేవ అయితే ఈ రథోత్సవం అన్నది స్వామి ఎన్నో సంవత్సరాల నుంచి అది ప్రారంభించారు నేను మట్టికి మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ రావడం జరిగింది రథోత్సవానికి ఆ టైంలో హైదరాబాదు సేవాదలకి ఆ వర్క్ ఇచ్చారు కాబట్టి దాని తరఫున నన్ను పంపించారు మా వాళ్ళు వచ్చినప్పుడు నేను రథం చూసినప్పుడు అంత ఆ రథాన్ని ఎప్పుడు డెకరేషన్ చేయలేదు ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి పేపర్ డెకరేషన్ అది శివంలో ఏదైనా ఫంక్షన్లు అవుతే క్లాతింగ్ అవి చేయడం తప్ప ఇటువంటిది అనుభవం లేదు అయితే నేను మొదల నుంచి నమ్మేది ఏంటంటే స్వామి దగ్గర ఒకసారి ఇన్స్ట్రుమెంట్గా మనం మారినప్పుడు చేయించేవాడు ఆయన కాబట్టి ఏమైనా చేయొచ్చు విమానం నడపమంటే విమానం కూడా నడపగలం మనం అంటే నడిపించేది స్వామి కాబట్టి అదే ఉద్దేశం నాకు చిన్నప్పటి నుంచి అలవాటైంది సో ఆ పద్ధతిలో నేను పంతొమ్మిది తొంభై రెండులో రావడము రథోత్సవంలో మొదటిసారి పాల్గొనడం ఫస్ట్ కొన్ని తక్కువ ఎక్కువలు జయ్యాయి పూలు డెకరేషన్లను ఆ తర్వాత నెమ్మదిగా రథం గురించి తెలుసుకొని ముందు వాళ్ళు ఎలా చేసేవారు ఆ పద్ధతులు తెలుసుకొని నెమ్మదిగా అలవాటు పడ్డాను ఆ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము అది ఎలా మొదలవుతుందంటే పద్నాలుగో తారీఖు నేను హైదరాబాద్ నుంచి బయలుదేరి పదిహేను ఉదయానికి ఇక్కడికి వస్తాను అప్పటికి ట్రా సెంట్రల్ ట్రస్ట్ ఆఫీస్ నుంచి దానికి అలంకరణ చేయవలసిన పట్టు వస్త్రాలు అవన్నీ కూడా వాళ్ళు ఇక్కడ పాత మందిరానికి తీసుకొచ్చి పెడతారు అక్కడ రథం మీద కప్పిన బట్టలన్నీ తీసేసి రథం శుభ్రంగా తుడిపించి దానికి కొత్తగా రంగులు వేయవలసి వస్తే వేసి దానికి ఈ పట్టు వస్త్రాలు కడతాము అయితే ఇది పట్టు వస్త్రాలు అవన్నీ కట్టిన తర్వాత పదిహేడు ఉదయం వచ్చేసరికి మనకి బెంగళూరు నుంచి పువ్వులు అవి తీసుకొస్తాము ఆ ఇక్కడ ఇక్కడున్న మహిళా మండలి సేవాదారులు అందరూ ఒక వంద నూట యాభై మంది కనీసం ఒక నాలుగైదు గంటల్లో మొత్తము యాభై అరవై కిలోల పువ్వులని మాలల కింద మార్చి వాళ్ళు ఇస్తారు దాన్ని మేము సాయంకాలం నుంచి పదిహేడు సాయంకాలం నుంచి పద్దెనిమిది ఉదయం ఐదు గంటల వరకు అలంకరణకి మాకు టైం సరిపోతుంది దాన్ని డెకరేట్ చేయడానికి అయినాక ఐదున్నరకి స్వామి అరేంజ్ చేసిన ఒక ఫోటో ఉంది ఆ ఫోటోని రథంలోకి పెట్టి ఆ రథాన్ని ఏడు ఎనిమిది తొమ్మిది మధ్యలో వీళ్ళు ముహూర్తం మంచి రోజు టైం చూసుకుని ఆ టైంలో రథం అక్కడి నుంచి బయలుదేరుతుంది సాంగ్ను ఎక్కించుకుని అది గోపురం గేట్ వరకు వస్తుంది వచ్చినాక మళ్ళీ గోపురం గేట్ నుంచి పాత మందిరం వైపు దాన్ని టర్న్ చేస్తారు చేసినాక లోపల నుంచి స్వామి బయటకు వస్తారు వచ్చాక వేణుగోపాల స్వామి సీతారాములు వీళ్ళందరినీ పల్లకీలో తీసుకొస్తారు తీసుకొచ్చి స్వామి దగ్గరుండి వేణుగోపాల స్వామిని పైకి ఎక్కిస్తారు ఎక్కించాక స్వామి కొబ్బరికాయ కొట్టి దిష్టి తీసి కొబ్బరికాయ కొడతారు అది కొట్టిన మరుషను స్వామి వెళ్ళిపోతారు మేము ఆ విగ్రహాన్ని పైన జాగ్రత్తగా కట్టి రథం దిగిపోతాము అప్పుడు రథం మళ్ళీ ఊళ్ళోకి ప్రయాణం అవుతుంది ఈ మధ్య మార్గంలో ఉన్న ఈ గృహస్థులందరూ ఇంటింటి దగ్గర ఆగుతూ ఉంటుంది అక్కడ వాళ్ళు కొబ్బరికాయలు అవన్నీ కొట్టి స్వామికి మొక్కులు మొక్కుకొని అవన్నీ చేర్చుకొని ఒక నలభై ఐదు నిమిషాలు పాటు పడుతుంది ఇక్కడ నుంచి పాత మందిరం పోవడానికి అంతా ఇది చేస్తారు అయితే ఒక్కొక్క భక్తులు ఆ చ రథ చక్రాలను ముట్టుకుని కళ్ళకు అద్దుకొని ఎంతో పవిత్రమైనట్టు ఫీల్ అవుతారు కానీ మాకు ఆ రథాన్ని ఎక్కి ఆ పైన అలంకరణ చేసే ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన స్వామికి జన్మ జన్మలకి కృతజ్ఞత చూపిస్తాం మేము అంత మంచి అవకాశం ఇది ఇది మీకు బ్రీఫ్గా ఇది జరిగేది పద్దెనిమిది తారీఖు మళ్ళీ అది రిటర్న్ వెళ్ళిపోగానే సాయంకాలం వరకు ప్రజ గ్రామ చుట్టుపక్కల పదకొండు గ్రామాలు ఉన్నాయి పదకొండు గ్రామాలకి ఈయన గ్రామ దేవత అందువలన వాళ్ళందరూ వచ్చి మొక్కుబడులు చెల్లించుకుంటారు అదంతా అయిపోయినాక రాత్రి మళ్ళీ పదిన్నర పదకొండు టైంలోనూ మళ్ళీ పల్లకీలో వేణుగోపాల స్వామిని ఎక్కించుకుని మళ్ళీ మందిరాన్ని తీసుకొచ్చి లోపల పెట్టేస్తారు అది మళ్ళీ వచ్చే సంవత్సరం పద్దెనిమిదో తారీఖు ఉదయమే బయటకు వస్తుంది ఇట్లా సంవత్సరం దర్శనం ఇస్తారు వేణుగోపాల స్వామి అటువంటి ఫంక్షన్లో మేము పాల్గొవడం మాకు స్వామి ఇచ్చిన అను చాలా జన్మజన్మ అనుబంధంగా ఇచ్చిన స్వామి అనుగ్రహం అది సో దాంట్లో నేను ఒక భాగం కావడం నాకు ఆనందం అనిపిస్తుంది అయితే ఫ్లవర్ డెకరేషన్లో బేసిక్గాను రథం బయటికి తీసినాక దానికి చక్రాలు అవి సరిగ్గా నడుస్తున్నా లేదా గ్రీనింగ్ చేయడం తర్వాత ఎక్కడైనా పెయింట్ పోతే చూడడం ఇవన్నీ ఒక గ్రూప్ వచ్చి పనిచేస్తారు పద్నాలుగో తారీఖు పదిహేను తారీఖు తర్వాత ఇంకో గ్రూప్ వచ్చి పైన ఆ కలశము ఈ బట్టలు ఇవన్నీ అరేంజ్ చేస్తారు ఇంకో గ్రూప్ వచ్చి ఈ దానికి కావాల్సిన ఫ్లవర్ డెకరేషన్ అంతా చేస్తారు నెక్స్ట్ ఇంకో గ్రూప్ వచ్చి దానికి రథానికి తాళ్ళు కట్టి జాగ్రత్తగా దాన్ని పాత మందిరం నుంచి గోపురం వరకు తీసుకురావడం మళ్ళీ గోపురం నుంచి పాత మందిరం వరకు తీసుకెళ్లే బాధ్యతగా అట్లాగా ఎంతోమంది కష్టపడి చేస్తే ఈ వర్క్ అవుతుంది దానికి కావాల్సిన శక్తి యుక్తి అన్నీ సామిస్తారు అది మాకు ఎన్నోసార్లు అనుభవం అయింది సో ఇది మళ్ళీ రథం బయలుదేరే టైంకి ఇంకా ఇది ఒక వింగ్ అయితే మహిళ ఎంతోమంది తల్లులు రాత్రి ఇక్కడ ప్రషానీలంలో డ్యూటీ చేస్తూ కూడా అక్కడ సేవకు వస్తారు వాళ్ళు ఫ్లవర్లు అన్ని జాగ్రత్తగా మాల కట్టి కొట్టి అన్నీ చేసి మళ్ళీ రాత్రి అంతా అక్కడ ఉండి రథం దగ్గర నుంచి పాత మందిరం వరకు రోడ్లంతా శుభ్రం చేసి రంగవల్లలు వేస్తారు వాళ్ళు రథం దాని నుంచి గోపురంకి వస్తుంది వాళ్ళు రాత్రి ఒంటి గంట రెండు వరకు కూడా పనిచేస్తారు పాపం అట్లాగే వాళ్ళ కష్టం అక్కడ ఇంతమందికి స్వామి ఇచ్చిన అనుగ్రహం అది సో ఇంతమందికి జరిగితేనే ఆ రథోత్సవం అనేది బయటకు వస్తుంది ఇది ఒక మనిషితోటి ఒక పది మందితోటి అయ్యేది కాదు ఇది అటువంటిది మాకు హైదరాబాదులో దొరికింది మాకు అయితే దీంట్లోనే ఎన్నో అనుభవాలు ఉన్నాయి ఎందునంటే స్వామి సేవలో పాల్గొన్నప్పుడు పరీక్షలు కూడా ఉంటాయి మధ్యలోనూ సో వాటిని యుక్తిగా తప్పించుకుంటూ ఎవరిని నొప్పించకుండా చేసుకురావడంలోనే సేవ గొప్పతను అంతే తప్ప భయపడే అలిగి పారిపోవడం చేస్తే మనకే నష్టం అది ఏంటంటే స్వామి ఇవన్నీ పరీక్షలుగా పెడతారు మన సాధన ఎంతవరకు వచ్చిందని చూడడానికి సో నాకు ఏంటంటే ఈ సేవల వలన నాకు వచ్చిన అనుభవం మనందరం సేవ చేస్తున్నాము స్వామి అనుగ్రహం చేస్తున్నారని అనుకుంటాము కానీ ఎంతవరకు చేస్తున్నాము అది స్వామి మనల్ని చూడాలి మనం స్వామి చూడ్డానికి కాదు ఆ అనుభవం ఒక ఇక్కడ రథం దగ్గర ఎదురైంది ఎన్నోసార్లు అనుకునేవాడిని ఆ రథం దగ్గరికి వచ్చాక స్వామి వస్తారు బయటికి స్వామి దగ్గరగా దర్శనం అవుతుంది అనుకునేవాడిని ఆ రథం పైకెక్కి ఆ వేణుగోపాల స్వామిని అందుకుని లోపల దాన్ని సరిగ్గా కూర్చోబెట్టి దానికి అన్ని తాళ్ళు కట్టి మళ్ళీ కిందికి చూసేసరికి స్వామి కనబడరు స్వామి అక్కడి వరకు అట అప్పుడు నాకు అనిపించింది మనం స్వామి చూడడం కాదు మన్ని స్వామి చూశారు కదా అలా మనం తయారవ్వాలి అన్న కాన్సెప్ట్ వచ్చాక ఇంకా నాకు ఆ ఫీలింగే లేదు శివంలో మూడు వందల రోజు రోజులు సేవ చేసుకుంటూ ఎప్పుడైనా స్వామి అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ త్రీ డేస్ ఫ్లవర్ డెకరేషన్కి రావడం స్వామి దర్శన భాగ్యం ఆనందించడం తర్వాత మళ్ళీ మన ఒరిజినల్ ప్లేస్కి వెళ్ళడం అక్కడ సేవ చేసుకోవడం ఇలా అలవాటు చేసుకున్నా ప్రతి సంవత్సరం మేము రథోత్సవంకి నేను రావడం మొదలుపెట్టాక ఇక్కడ ఇక్కడ ఉన్న సారేమో మాకు బాబు పువ్వులకి ఎంత ఖర్చు అవుతుందో అది అంతా ఇస్తాము నువ్వు కొత్త చెరువు వెళ్ళి పువ్వులు తీసుకురావాలి అక్కడ హోల్సేల్ వ్యాపారస్తులు ఉన్నాడు అతనికి ముందు రోజు వెళ్ళి మనం ఆర్డర్ ఇస్తే ఆ పదిహేడో తారీఖు ఉదయానికి రెడీ చేస్తాడు అది మనం తీసుకొచ్చి ఇక్కడ అమలు చేత పువ్వులు కట్టిస్తాము అని చెప్పేసి మాకు అలవాటు చేశారు అప్పటి నుంచి నేను పదిహేడు పది పదహారు తారీఖు సాయంకాలం కొత్తచేరు వెళ్ళడం ఆ వ్యక్తిని పట్టుకుని అతను కొంత అడ్వాన్స్ ఇచ్చి పువ్వులన్నీ ఎన్నెన్నికి బంతి ఎన్ని కావాలి చామంతి పూలు ఒక పువ్వులు కాదు బంతి చామంతి పూలు మన వైట్ కాగడ మళ్ళీ కనకాంబరం ఇలాగా పది రకాల పువ్వులు ఆ తులసి ఆకు ఇవన్నీ కూడా ఆర్డర్ ఇచ్చేవాళ్ళం అవన్నీ తీసుకుని పదిహేడు ఉదయానికి అతను పట్టుకొచ్చి ఇచ్చేవాడు అప్పుడు జరిగాయి ఇలాగ కొన్నేళ్ళు జరిగినాక ఒక సంవత్సరం మనకి వర్షాలు పడక చాలా ఇబ్బంది అయిపోయి ఎక్కడా సరైన మొక్కలు అవి పెరగలేదు బంతి పువ్వులు అవన్నీ కూడా చాలా తక్కువ వచ్చాయి ఆ సంవత్సరం అనుకోకుండా నేను మళ్ళీ ఇలాగే పద్ధతిలో పదిహేనో తారీఖు అక్కడ వెళ్ళడం ఆ వ్యాపారస్తుని అడగడం అది చేసేసరికి ఆ వ్యాపారస్తుడు అక్కడ లేడు ఊళ్ళో ఆ టైంలో మాకు ఎన్నో సంవత్సరాలు అలవాటు అయిపోయింది అది తర్వాత నాకు సడన్గా షాక్ అయింది ఇప్పుడు అక్కడ పుట్టపర్తి నుంచి కొత్త చెరువు వరకు వచ్చేసాను ఇక్కడ ఇతను లేడు కానీ పువ్వులైతే కావాలి ఏం చేయాలని చెప్పేసి అప్పుడు స్వామిని ప్రార్థించుకుంటే స్వామి అక్కడ ఒకళ్ళ ద్వారా నాకు ఏమి ఇచ్చారంటే చిక్కబల్లాపూర్ అనే ఊరుంది బెంగళూరు దగ్గర అక్కడ హోల్సేల్ పూర్ పూల్ మార్కెట్ ఉంటుంది మీరు ఆ మార్కెట్కి వెళ్తే ఏం కావాలన్నా దొరుకుతుంది అని చెప్పారు సరే అది ఎక్కడుందో చూసుకునే మనం వెనక్కి వెళ్ళాలి పుట్టుపరితి అని చెప్పి జై అనుకొని ఫస్ట్ టైం నేను ఊరు వెళ్ళాం సరే అక్కడ కొత్త జోరు దగ్గర ఏదో బస్సు వచ్చింది బెంగళూరు టు ఇది పుట్టుపరితి టు బెంగళూరు బస్సు ధైర్యంగా ఎక్కిశాను ఎక్కిస్తే ఆ కండక్టర్ చెప్పాను బాబు చిక్కబళ్ళపూరు నాకు తెలీదు కొత్త అది రాగానే చెప్పు బాబు అని సరే ఆ చిక్కబళ్ళాపూర్ రాగానే ఆయన చెప్పాడు మెయిన్ రోడ్ మీద దిగాను అక్కడి నుంచి అది లోపలికి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరం ఉంది మార్కెట్ సరే అదేమీ ఆలోచించలేదు వెళ్ళిపోయాను వెళ్ళిపోతే అప్పటికి పొద్దున్నే హోల్సేల్ మార్కెట్ అయిపోతుంది మధ్యాహ్నం ఎవరు ఉండరు కానీ రెండు మూడు షాపులు తెరిచున్నాయి వాళ్ళు పెర్మనెంట్ వాళ్ళు అనుకుంటా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా బాబు నేను రథోత్సవంగా వచ్చాను ప్రతి సంవత్సరం ఇలా జరుగుతుందని మూడు ముక్కల్లో అతను చెప్పి మాకు ఈ పువ్వులు కావాలి దొరుకుతాయా ఇప్పించగలవా అని అడిగాను అతను అయ్యో స్వామి గురించి అంత ఎట్లా సాయిరా అని చెప్పేసి నాకు కావాల్సిన లిస్ట్ అంతా తీసుకుని మీరు పదిహేడు ఉదయం ఐదు గంటలకల్లా మీరు ఇక్కడ ఉండండి మీకు కావాల్సిన ఎన్ని కావాలంటే అన్ని పూలు మంచి పూలు ఫ్రెష్ ఇప్పిస్తానని చెప్పేసి అతని దగ్గర మాట తీసుకుని అతను కొంత అడ్వాన్స్ ఇచ్చి సాయంకాలం ఐదున్నరకు నేను పుట్టిపత్తి చేరుకున్నానండి చేరుకుని మన వాళ్ళకి చెప్పాను సాయంత్రం ఈ సంవత్సరం ఇక్కడ దొరకట్లేదు పూలు ఇక్కడ నుంచి మన చిక్కబళ్ళాపూర్ వెళ్ళాను అప్పటి నుంచి మన వాళ్ళు నలుగురు సేవదాలను ఇస్తే తెల్లారట బస్సు పట్టుకుని అక్కడికి వెళ్ళడం ఆ పువ్వులన్నీ కొనుక్కోవడం అవన్నీ బస్సులు వేసుకుని మధ్యాహ్నం రెండు గంటల టైంలో రావడం ఇక్కడి నుంచి బస్ స్టాప్ నుంచి మళ్ళీ పాత మందిరం వరకు మోసుకెళ్ళడం ఇవ్వడం అలా కొనాలి జరిగింది ఒక సంవత్సరం మహబూబ్ నగర్ నుంచి అక్కడ ఉన్న సాయిరం ఒక టాటా సూము పట్టుకొచ్చారు స్వామి సేవకి బర్త్డే టైంలో పనిచేస్తుందని కొత్త జీప్ అది అటువంటి జీప్ పట్టుకొచ్చి మేము ఇలా బస్సుల్లో యాత్ర పడుతున్నామని ఆయన జాలిపడి స్వామి మీకు ఈ జీప్ తీసుకెళ్ళండి స్వామి సేవకే కదా ఇది పట్టుకొస్తాను అని చెప్పేసి ఇచ్చారు మేము చాలా సంతోషపడ్డాం తెల్లారుగా జీప్ పట్టుకుని చిక్కబల్లపూర్ వెళ్ళాం మాకు కావాల్సిన తొమ్మిదిన్నర లోపు అన్నీ దొరికిపోయాయి అదే హ్యాపీనెస్ తోటి అక్కడ కొద్దిగా టిఫిన్ కాఫీ తాగిసి అక్కడి నుంచి బయలుదేరాం లెవెన్కి అక్కడి నుంచి బయలుదేరాక లెవెన్ థర్టీకి బాగేపల్లి ఏదో విలేజ్ ఉంది అక్కడ వరకు వచ్చేసరికి మాకు ఒక లారీ వాడు ముందు పోతూ వాడు డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తున్నట్టుకున్నాడు రోడ్డుకి లెఫ్ట్ అండ్ రైట్ క్రాస్ చేస్తూ వెళ్తున్నాడు వాడు అప్పుడు మా టాటాస్ ఏమో డ్రైవర్ గారు ఏమో దగ్గర వరకు వచ్చి హార్న్ కొట్టారు వాడు లెఫ్ట్కి జరిగాడు సరే పక్క నుంచి ఓవర్టేక్ చేసుకుని వెళ్దామని ఇతను వెళ్ళేసరికి మళ్ళీ లారీ రైట్కి రావడం జీపు వెనకాల బంపర్ గుద్దడం జీప్ ఏమో లారీ ముందు పడ్డం రోడ్డు మీద అడ్డంగా పక్కకు పడిపోవడం ఆ లారీ కొట్టేసి వెళ్ళిపోయింది జీపు సినిమాలో చూపించినట్టు అలా తిరుక్కుంటూ ఒక చెట్టుకు గుద్దుకుని ఆగిపోయింది పడుకుని దాంట్లో ఒక సేవాదాలు ఒక పెద్ద ఆయన నల్గొండ సత్యనారాయణ గారు అని ఆయన ఉన్నారు నేనేమో లెఫ్ట్ సైడ్ కూర్చుని ఉన్నాను డ్రైవర్ రైట్ సైడ్ ఉన్నాడు జీప్ ఏమో లెఫ్ట్ సైడ్కే పడింది పడినప్పుడు నా ఎడమి చేయ గ్లాస్ కింద పడింది రోడ్డు మీద మొత్తం చాకుపీ సరిగినట్టు ఫింగర్స్ అన్నీ అరిగిపోయినాయి ఆ సిచ్యువేషన్లో మేము బయటకు వచ్చి చూస్తే జీపు ఫ్రంట్ మిర్రర్ ఒకటి పగిలింది మేము దాంట్లోంచి బయటకు వచ్చాం నా చేయి చూసేసరికి చీపురు గట్లా ఉంది అయితే నాకు ఆ పెయిన్ ఏం తెలియలే నా దృష్టి ఎక్కడుందంటే ఈ పువ్వులు అర్జెంటుగా పుట్టుపరితే వెళ్ళాలి వాళ్ళు కుట్టాలి ఎల్లుండి ఉదయం స్వామికి అక్కడ రథోస్వంగా అందాలి సో మీద దృష్టి ఉండి ఈ పెయిన్ నాకు తెలియలేదు అప్పుడు నా కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంటే ఈ లోపల ఒక లారీ డ్రైవర్ వచ్చి సామ్ పంపించినట్టు ఇక్కడి నుంచి సామ్ మెరికల్స్ ఎలా మొదలవుతే చూడండి జరిగింది లెవెన్ థర్టీకి వెంటనే లెవెన్ ఫార్టీ కల్లా ఒక లారీ డ్రైవర్ అక్కడ పోతూ పోతూ ఆపి ఏమైంది అని కనుక్కుని ఇక్కడ దగ్గరలో ఊళ్ళు లేవు ఇక్కడ ఉంది అక్కడ వరకు దింపుతాను రండిని అతను ఆ విలేజ్ దగ్గర దింపి అక్కడి నుంచి లోపలికి ఊళ్ళోకి ఆటోలో వెళ్తే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు ఏదో టెంపరీ టీటీ అది చేసి పంపించేశారు అయితే నాకు ఇదే పట్టుకుంది పుట్టుపర్తికి ఆ జీవులు పువ్వులు ఎట్లా వెళ్ళాలని అప్పుడు అక్కడ ఒక టెలిఫోన్ బూత్లో ఒక అతను అడిగాము స్వామి ఇట్లాగా పుట్టుపర్తికి ఫోన్ చేయాలి ట్రంకాలని అని ఎవరి నెంబర్లో అప్పుడు సరిగ్గా లేవు అప్పుడు మొబైల్ మొబైల్ ఫోన్స్ లేవు ఓన్లీ ట్రంక్ కాల్స్ తప్ప సో అతను అడిగితే అతను అండి ఈ కూడా భగ సాయిబాబా పాప గారు భక్తులకు ఆయన ఉన్నారండి ఆయన పిల్లమంటారా అన్నారు ఆయన పిలిచారు ఆయన ఒక డాక్టర్ ఆ ఊళ్ళో ఓల్డ్ ఏజ్ హోమ్ నడుపుతున్నారా అనుకోకుండా ఆయన వచ్చారు వచ్చినప్పుడు స్వామి దాన్ని రెండు ముక్కలు చెప్పారు అతను అన్నాడు బాబు నీకు ఫస్ట్ ఫ్రా చాలా డేంజర్ ఫ్రాక్చర్ అయింది నువ్వు అర్జెంటుగా బెంగళూరులో మా డాక్టర్ ఉన్నారు అక్కడ పంపిస్తాను పువ్వుల సంగతి నేను చూసుకుంటాను సాయంకాలంలో పుట్టుబరి తెతాయని చెప్పి ఆయన నాకు హామీ ఇచ్చి నన్ను ఆ డాక్టర్ అక్కడ పంపించేశారు ఇక్కడేమో ఈ పువ్వులన్నింటినీ దాన్ని ఆ జీప్ని తిరగేసి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయ్యింది ఓన్లీ అద్దాలు పగిలాయి అయితే లైఫ్లోనూ ఏదో మనకు మేజర్ యాక్సిడెంట్ జరిగేదాన్ని స్వామి రెడ్యూస్ జ్యూస్ చేస్తూ తీసుకొస్తారని మొదల నుంచి నమ్ముతాను అది మనకు ఏదైనా కష్టం కలిగిందప్పుడు మనం దైవ సాన్నిధ్యంలో ఉన్నప్పుడు అది చాలా మేజర్ అయ్యి ఉంటుంది స్వామి దాన్ని మైనర్ చేసి మన అట్లా తీసేస్తారా అన్నట్టుగా నేను ఫీల్ అయ్యాను కానీ అక్కడ ఉన్న పరిస్థితి అందరికీ వేరేలాగా అనిపించింది అయితే వెంటనే అక్కడి నుంచి అక్కడికి హాస్పిటల్కి వెళ్ళడం ఆయనేమో అర్జెంటుగా నువ్వు ఆపరేషన్ చేసుకోవాలి బాబు అంటే రాత్రి రాత్రి బయలుదేరి హైదరాబాద్ రావడం హైదరాబాద్ వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్న మన సాయిరాములు అందరూ నాకు సీజీచెస్ ఉంటుంది మాకు జనరల్గా ఉన్నది దాని నుంచి మాకు ఫైల్ అంతా తయారు చేసి నన్ను అపోలో హాస్పిటల్కి రిఫర్ చేసి రెడీగా పెట్టారు వాళ్ళు పొద్దున్న నేను దిగడం ఏంటంటే అక్కడ నుంచి ఆ ఫామ్ తీసుకుని అపోలోకి వెళ్ళడం అక్కడ డాక్టర్ స్వాన్ అని ఒక డాక్టర్ ఉన్నారు ఆయనకి చెప్పారు ఇట్లా మా మా బ్రదర్ అవుతారో అందువల్ల జాగ్రత్తగా చూడండి సారేమని సో వాళ్ళు కూడా ఆయన కూడా నన్ను అవుట్ పేషెంట్గా ఉంచి టెస్ట్లు అన్నీ జరిపించి అక్కడ అడ్మిట్ చేసి వన్ డేలో ఆపరేషన్ చేసి సెవెంటీన్త్ నాడు యాక్సిడెంట్ అవుతే ట్వంటీ ఫస్ట్ నాడు నాకు ఆపరేషన్ అయిపోయి మళ్ళీ శివం బుక్ స్టాల్ సేవలో కూర్చున్నాను ఇంత ఫాస్ట్ ట్రాక్లో ఫస్ట్ ఎయిడ్ ఎవరైనా ఇవ్వగలరా అండి తర్వాత ఈ వేళ్ళన్నీ పోయా అనుకుంటే అన్ని వేళ్ళని జాగ్రత్తగా అతను ఎవరైతే ఉన్నారో సర్జను ఎక్కడ వేస్టేజ్ లేకుండా ఎక్కడైతే కొన్ని అరిగాయో వాటిని తప్ప మిగతా వేళ్ళు యాసిస్ చెయ్యి ఎలా ఉంటుందో అట్లా సర్జన్ చేశాడు ఇదంతా స్వామి దగ్గరుండి చేయించినట్టే నేను ఇది అనమాట అంటే ఒకసారి మన సేవలో వెళ్ళాక ఆ బాధ్యతలన్నీ ఆయన తీసుకుంటాడు కానీ ఒక నిమిత్తి మాత్రం ఉంటుంది కారణం ఆ మనకు ఆ కర్మ ఉన్నప్పుడు కానీ అక్కడి నుంచి గట్టెక్కించే బాధ్యత స్వామిది అది లైఫ్లో పెద్ద అనుభవం ఎంతోమంది చుట్టాలు వాళ్ళు ఫ్రెండ్స్ కూడా అన్నారనమాట ఏంటి నువ్వు ఎప్పుడూ రోజు శివం పోతావు నీకు ఇట్లా జరగడం ఏంటని అది స్వామి సేవలు ఉన్నాను కాబట్టి తిరిగి బయటకు వచ్చాను అదే వేరే చోటు ఉంటే పైకి వెళ్ళిపోయేవాణం స్వామి సేవలో అంత ఇది ఉంటుంది మనకు ఏదో మేజర్ ఉంటాయి స్వామి దాన్ని చిట్కలో గోరుతో తీసినట్టు తీసేస్తారు ఇప్పుడు అంత జరిగినా కూడా నేను ఇలా నిలబడగలిగానంటే మరి ఎవరిది ఆ శక్తి అని చెప్పేసి వాళ్ళందరికీ చెప్పగలిగే ధైర్యం నాకు వచ్చింది ఆ తర్వాత ఇంత జరిగిన స్వామికి ఇంత చేసిన స్వామికి మన జీవితాంతం రుణపడి ఉంటామని ఆ రోజు నుంచి స్వామి ఎంత సేవ ఎంత చేసినా కూడా చాలా తక్కువ మనం చేసిందని ఫీల్ అవుతాను నేను అది జీవితంలో పెద్ద అనుభవం అండి నాకు ఇంకా ఈ అవతారంలో ఇంకా కావాల్సింది ఉంది సార్ మనకి ఆ తర్వాత నుంచి వచ్చినప్పుడల్లా ఇంకా స్వామి అక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తారండి మాకు రథం డెకరేషన్ చేసినప్పుడు తెల్లరగట్ట వరకు వీళ్ళు డెకరేషన్ అంతా అయిపోయినాక నా పాత్ర వచ్చినప్పుడు ఆ పైకి ఎక్కి రెండు స్టూల్స్ ఉంటాయండి ఆ స్టూల్స్ మీద బట్ట వేసి దాన్ని జాగ్రత్తగా థ్రెడ్తోటి ఆ రథానికి కట్టి దాని ముందు సాంగ్ ఫోటో పెడతాం పెట్టి దాన్ని జాగ్రత్తగా కదలకుండా రథం నడిచి వస్తుంది ఇక్కడి వరకు వస్తుంది కాబట్టి గోపురం గేటు వరకు దాన్ని కదలకుండా జాగ్రత్తగా కట్టి ఇక్కడి వరకు వచ్చేటట్టు జాగ్రత్తగా చూసుకోవాలి ఆ తర్వాత ఇక్కడికి వచ్చినాక ఆ ఫోటో తీసి మళ్ళీ కింద అందించి వేణుగోపాల స్వామిని అందుకుని దీంట్లో పెట్టాలి ఈ స్వామి అవతారం తర్వాత స్వామి ఉన్నప్పుడు ఎలా జరుగుతుందో అంత బాగా అంతకు రెండింతలుగా జరుగుతుంది స్వామి ప్రతిష్టం అక్కడ నాకు అది కనిపిస్తుంది ఆ వేణుగోపాల స్వామి రావడం కానీ మేము ఎక్కించడం కానీ అస్సలు ఎక్కడా ఇది లేదనమాట ఆ తేడా ఏమి లేకుండా జరుగుతుంది అయితే లాస్ట్ ఇయర్ కరోనా వలన ఎక్కువ మంది రారు చాలా జాగ్రత్తగా చేయాలి మాస్కులు కంపల్సరీ ఇదేదన్నారు అన్నారు కానీ నాకు ఎటువంటి తేడా కనపడలేదండి ప్రతి సంవత్సరం రథోత్సవం ఎంత బాగా జరుగుతుందో అంతమంది వచ్చారు అంత హ్యాపీగా వాళ్ళు ఫీల్ అయ్యారు ఆ ఒక్కొక్కళ్ళు ఆ రథం ముట్టుకుని రథం నుంచి పడిన ఒక్కొక్క పువ్వుని వాళ్ళు కళ్ళ గద్దుకుని తీసుకుని ఎంత ఇది అనిపించింది అంటే బాల వికాస పిల్లలు డ్యాన్సులు అవి చేశారు భజన రూపాయలు భజన పాడారు స్టూడెంట్స్ వేదం చదువుకుంటూ తీసుకెళ్లారు ప్రతి సంవత్సరం ఎలా జరుగుతుందో అలా నిష్పక్షపాతంగా బ్రహ్మాండంగా జరిగింది లాస్ట్ ఇయర్ కూడా ఈ సంవత్సరం కూడా అలాగే జరుగుతుందని ఆశిస్తున్నాను సైరం